అదేంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ అంటే ఏ పర్సన్, ఇప్పుడు మామూలుగా ఏ పర్సన్ అయినా ఇప్పుడు పొలిటికల్ ఫిగర్ కానీ ముందు అంటే లీడర్స్ కానీ అంటే ఎవరు గాంధీ పెరియార్ ఎవరిని తీసుకున్నా వాళ్ళకి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ రెండు ఉంటాయి కదా సార్. కానీ ఇప్పుడు ఇప్పుడు పెరియార్ గురించి, పెరియార్ కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి, సావర్కర్ తీసుకున్నా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు పాజిటివ్ మాట్లాడితే ఒకవైపు అంటే సావర్కర్ యాంటీ సావర్కర్, గాంధీ యాంటీ గాంధీ, పెరియార్ పెరియారిస్ట్ యాంటీ పెరియారిస్ట్, అంబేద్కర్ యాంటీ అంబేద్కర్, ఇలాగ ప్రతిదీ ఇలాగ డివైడ్ అయిపోతూ ఉంది సార్. అంటే ఓపెన్ గా డిస్కషన్ ఇలా పెట్టుకున్నా అలాంటిది ఏమి ఉండట్లేదు సినారియో. అది పోలరైజేషన్ అంటారండి. మీరు రెండు వైపులా ఎందుకు, రెండు వైపులా ఉండకూడదు. సీ ద పాయింట్ ఇస్, మనుషులు వాళ్ళందరూ మనుషులే. వాళ్ళు చిన్నప్పుడో వాళ్ళు పెద్ద అయ్యాకో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తప్పు చేసే ఉంటారు. ఓకే, సో మనిషి అని తెలిసిన తర్వాత వాళ్ళని నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంబేద్కరిస్ట్ అనగానే అంబేద్కర్ ఏవి రాస్తే అది పొల్లు పోకుండా పాటించి తీరాలి అని అనుకుంటే నీకు క్రైస్తవుడికి తేడా లేదు, రైట్? లేదు, అంబేద్కర్ రాసినవన్నీ నేను, వాడు ఎంత మంచి మాటలు రాసినా నేను వ్యతిరేకిస్తాను అంటే నీకు మత మూర్ఖులకి తేడా లేదు, పక్క మతం అన్నట్టుగా చూస్తున్నాం. వై దాట్ పోలరైజేషన్, రైట్? పుస్తకాలు చదవదలుచుకుంటే ఓపిక్గా తెచ్చుకుని చదవండి. లేదు నాకు తెలియదు అనుకుంటే వీడియోస్ చూడండి, పాజిటివ్ ప్రతి వీడియో, ఏ వీడియో చూసినా సరే లేదా ఏ పుస్తకం చదివినా ఏ పోస్ట్ చదివినా రిమెంబర్ దేర్ ఆర్ ఆల్వేస్ టూ సైడ్స్ టు ద స్టోరీ. అలాగని చెప్పి అవును గాంధీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనాల్సిన పని లేదు, అలాగని చెప్పి గాంధీ ఈజ్ ద వర్స్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ఇండియా అనాల్సిన అవసరం లేదు. ఎందుకు అలాగా? వై ఈస్ ద పోలరైజేషన్? ఉన్న ఫ్యాక్ట్స్ని ఉన్న వరకు చూసుకో, రైట్? తప్పుడు తప్పుడు మాటలు, అపోజిషన్ వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడతారన్న విషయం గుర్తుపెట్టుకుని ఉండాలండి. పెరియార్ మీద పచ్చి బూతులు రాస్తుంటారు, ఓకే, అసలు ఆయన జీవితానికి ఏమాత్రం సంబంధం లేని విషయాలు రాస్తుంటారు. సాయిబాబా దగ్గరకు వచ్చినప్పటికి ఆయన జీవితంలో ఏమాత్రం సంబంధం లేని విషయాలు గొప్పగా చెప్పడానికి రాస్తుంటారు. ఏది పేగులు బయటికి తీసి కడుక్కుని లోపలేసుకున్నాడని, ఆ జీవితంలో జరిగిన పనిగా కానే కాదు అది. ఈ భక్తులు, ఈ బత్తాయి గళ్ళు ఉంటారు, వీళ్ళు రాస్తుంటారు అన్నమాట, ఏంటి వాళ్ళని పైకి ఎత్తి చూపించడానికి. వై, రైట్? పైకి ఎత్తాల్సిన పని ఏంటి, కింద పడేయాల్సిన పని ఏంటి? వాళ్ళు మనుషులు, వాళ్ళ టైంలో వాళ్ళు బతికారు, వాళ్ళ టైంలో వాళ్ళు చచ్చిపోయారు, అయిపోయింది. పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళిని విమర్శించదలుచుకుంటే దర్జాగా విమర్శించండి. అంబేద్కర్ని తిట్టుకోవాలా? అంబేద్కర్ని మనిషిలాగా ఎందుకు తిట్టుకోవాలి? అంబేద్కర్ ఆలోచనలు విమర్శించుకోండి, నో ప్రాబ్లం. అదే సార్, అది ఇప్పుడు ఇప్పుడు సావర్కర్ది విక్రమ్ సంపత్ అనే హిస్టారియన్ది, నేను కొన్ని వీడియోస్ చూసి కొన్ని చదివాను. అయితే సావర్కర్ లైఫ్ లో తను కూడా క్రిటిసైజ్ చేశాడు, కానీ అంటే చాలా కాంప్లెక్స్ లైఫ్ సార్ అది. అంటే ఒకవైపు చూస్తే చాలా బాగా పొగడేస్తాను అతను చేసిన వర్క్స్ కానీ, ఎప్పుడైనా ఎవరైనా సావర్కర్ ని పొగుడుకుంటూ నా దగ్గరకు వస్తే వెంటనే వాడిని బూట్ లిక్కర్ అనేస్తానండి. మామూలుగా వాళ్ళు మామూలుగా మాట్లాడితే నేను అన్నండి అది, ఎందుకంటే చెప్పాను సావర్కర్ టెక్నికల్లీ హీస్ అన్ ఎథిస్ట్ అండి. ఓకే, హీ డిక్లేర్డ్ హింసెల్ఫ్ యాజ్ అన్ ఎథిస్ట్, he calls himself Hindu atheist. Okay, I don't know what that means, but atan matal prakaram he calls himself Hindu atheist. Atanki ee devudu naaku paapam punyam ilanti em nammadu, kaani hindu anedi oka political ideology ga namutradu. Okay, this is what he says. Evaranna Savarkar chaala goppodu ante bootlicker antanu, లేకపోతే నేను అసలు సావర్కర్ని తిట్టాల్సిన అవసరం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. ఓన్లీ యాజ్ అన్ అపోజిషన్, ప్రతి ఒక్క ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, రైట్ వింగ్ వాళ్ళు అంటే సావర్కర్ని నెత్తిన పెట్టుకునే వాళ్ళు ఆఖరికి వాడికి దైవత్వాన్ని ఆపాదించడానికి ట్రై చేస్తున్నారు. కాలా కర్ణాటకలో ఒక టెక్స్ట్ బుక్లో వచ్చిందండి కన్నడలో, కాలాపాని నుంచి అదేంటి పిచ్చుక మీద స్వారీ చేసుకుంటూ హోమ్లాండ్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు అంట, ఇలాంటి పిచ్చివాగుడు రాసుకున్నారు. అదే సార్, వీళ్ళతో ప్రాబ్లం అంతే. ఇప్పుడు పర్సన్ గురించి మాట్లాడదాం, సరే మంచిగా మాట్లాడదాం అంటే వీళ్ళు మరీ ఎత్తేస్తారు, ఎక్కడో ఇక్కడ ఎత్తేస్తారు. ఎత్తినప్పుడు ఏమి లేదనుకుంటాం విషయం. అందుకనే పర్సన్ మీద అటాక్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పర్సన్ మీద అటాక్స్ దండగా, ఆలోచనల మీద అటాక్ చేయండి, దెన్ దే ఆర్ అంటే రెస్పెక్టబుల్ అన్నమాట. ఇప్పుడు సావర్కర్ చేసిన ఈ పని, ఓకే, ఈ మాట ఇది తప్పుడు మాట, ఇది అప్పటి కాలానికి ఆ క్యాండిడేట్కి సరిపోయిందేమో, ఇప్పటి కాలానికి ఎందుకు పనికి రావట్లేదు,
హిందుత్వ అనేది ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ మెంటాలిటీలా తయారైంది, మేము తప్ప ఇంకెవరు ఉండటానికి వీలు లేదన్నట్టు దిక్కుమాలిన మెంటాలిటీ ఒకటి తయారైంది, మిగతా వాళ్ళందరూ మా కంట్రోల్లో ఉండాలన్నట్టు తయారైంది. అప్పట్లో ఆయనకి ఆయన ఇంకో రకంగా అనుకున్నాడు, ఆయన జీవిత కాలంలో ఇంకో రకంగా అతని హిందుత్వం వేరు సార్. అది నేను అతను కొన్ని చదివాను, అతని అది వేరు. తను తను ఒక ప్రాబ్లం చెప్తున్నాడు, అంటే ముస్లిం హిందూకు ఉన్న ప్రాబ్లం చెప్తున్నాడు, లేకపోతే తను ఒకటి నీటి చెప్తున్నాడు సార్, అంటే తను ఫైట్ చేయడానికి చెప్తున్నాడు. కానీ వీళ్ళేంటంటే దాన్ని ఒక పొలిటికల్ ఐడియాలజీ తీసుకొని సావర్కర్ సావర్కర్ నెగ్గుతున్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళందరూ గతించిపోయిన వాళ్ళు అండి, వాళ్ళ ఆలోచనలు పుస్తకాల్లో ఉన్నాయండి, అంతవరకే మనం తీసుకోవాలి. ఆ ఆలోచన మనకు పనికి వస్తుందా? పనికిరాదా? అంతేగాని మా ఓడు అనుకున్నాం కాబట్టి సావర్కర్ ఏం చెప్పినా సరే నెత్తిన పెట్టుకోవాలి అనుకోవటం పచ్చి మూర్ఖత్వం అండి. అట్లాంటి వాడు కనుక ఎదురొస్తే గ్యారంటీ గంటవని అలాంటి బూట్లిక్కర్ మాటలు వినాల్సిన అవసరం లేదని ఓపెన్గా నేస్తా. ఎందుకంటే ఏదైనా విషయాన్ని ఎవడన్నా నెత్తి మీద పెడుతున్నాడు అంటే వెంటనే దాన్ని నేల మీద వేసి కాలుతో తొక్కేట, ఎవరన్నా దేన్నైనా కాలుతో తొక్కేసి కింద పడేస్తాను అంటే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేస్తా. ఆల్వేస్ బీ అట్ ద మిడిల్ గ్రౌండ్, ఎందుకంటే దాన్ని ఒక థర్డ్ పార్టీ లాగా దూరం నుంచి చూసి ఇవాల్యుయేట్ చేయడానికి చూడాలి. సావర్కర్ని నెత్తిని పెట్టుకున్నంత మాత్రం నీ జీవితంలో పైసా డిఫరెన్స్ ఉండదు, మా ఇది ఉండదు. గాంధీజాన్ని తల మీద పెట్టుకున్నంత మాత్రాన్ని ఈ కాలంలో నీకు స్వాతంత్రం గురించి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సామాజిక ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయాలి, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. వాళ్ళ వాళ్ళ అంబేద్కర్ ఇప్పుడు ఇంకో పొలిటికల్ నేరేటివ్ ఏం నడుస్తుందంటే అంబేద్కరిస్ట్ బుద్ధిస్ట్ చెప్పుకున్నాను, కానీ వాళ్ళు ఎక్కువ మంది క్రిస్టియన్స్ నే చూస్తున్నాను సార్ నేను. ఆ తర్వాత కంచె ఇల్లయ్య అని ఒక కథ ఉన్నారు కదా, క్రిస్టియన్స్ అంబేద్కర్ని ఎందుకు దగ్గరకు తీసుకుంటారో తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ అంబేద్కర్. ఓకే, అంబేద్కర్ హిందూజం అన్నాడు కాబట్టి. సో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఓన్ అది వాళ్ళ సిగ్గులేని జన్మ అండి. అసలు అక్కడ వాళ్ళ కామెడీ ఏంటంటే అంబేద్కర్ స్వర్గానికి వెళ్తాను నరకానికి వెళ్తాను వాడికి ఆన్సర్ ఉండదు సార్, ఎందుకంటే క్రిస్టియన్ గా మారపోతే వాళ్ళంతా నరకానికి వెళ్తారు. సో వాడిని అడిగే అనుకోండి సార్ అంబేద్కర్ ఎక్కడికి వెళ్తారంటే వాడి దగ్గర సమాధానం ఉండదు. కానీ జైపీ వాళ్ళు అది అది ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. ఏంటి మిగతా అంబేద్కరిస్టులు లేదా హిందూయిజం నుంచి అంబేద్కర్ ఆకర్షితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి అంటారు, కానీ క్రైస్తవానికి అంబేద్కర్కి ఏమాత్రం సంబంధం లేదు. వీళ్ళు కావాలని నెత్తిని పెట్టుకుంటారు. ఏమంటే మాకు సువార్తని ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చాడు అని బొక్కల పుట్టి సువార్త ప్రచారానికే కాదు మిమ్మల్ని బూతులు తిట్టే హక్కు కూడా మరి నాకు ఇచ్చాడు, మరి మీ సువార్తని పిచ్చి మాటలు అనే హక్కు నాకు ఇచ్చాడు, మరి నేను అంటున్నాను కదా. అంటే వాళ్ళు ఏంటంటే అదే వాళ్ళ నెరటి వాళ్ళు నడుస్తుంది. తర్వాత కంచె ఇల్లయ్య అని ఒక అతను ఉన్నారు కదా సార్, అతని బుక్ అతని స్పీచ్ విన్నప్పుడు అతను కూడా అసలు అతను అతని బుక్ లో కొన్ని పాయింట్స్ ఏంటిది బ్రాహ్మిన్స్ కి అగేన్స్ట్ గా రాసి నేను నన్ను ఏమైనా చేస్తే నేను రిసరెక్ట్ అవుతాను, అంటే జీసస్ లాగా రిసరెక్ట్ అయ్యి అవుతాను. ఆ తర్వాత అతను అతని ఐడియాలజీ ఏంటంటే మొత్తం ఇండియన్స్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలంట, ఆ తర్వాత అందరూ క్రిస్టియన్ ఇస్లాం రెండు కంపేర్ చేసి క్రిస్టియన్స్ గా మారడానికి ప్రోత్సహించాలంట. అంటే అదేంటి స్పిరిచువల్ డెమోక్రసీ అంట సార్ క్రిస్టియానిటీ. అతను అతను చెప్తున్నారు ప్రపంచం అంతా వదిలేస్తుంటే ఇండియాకి కావాలా దిక్కుమాలినది అవసరం లేదు. అతను మళ్ళీ ఓపెన్ గా అమెరికా నుంచి ఫండ్స్ వస్తే నేను తీసుకొని నేను ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను అన్నాడు. ఇంకోటి హరప్పా సివిలైజేషన్ ఉంది కదా సార్, అది కూడా క్రైస్తవులు అంటాడే. అది అతను అసలు లింక్ చేశాడు సార్, హరప్ప అంటే హర అప్ప అంట, అప్ప అంటే అయ్యా అంట, అయ్యా అనేది ద్రవిడియన్ లాంగ్వేజ్ లో అయ్యా అంట, ఈ అయ్యా అనేది మెస్సయ్య అంట క్రిస్టియానిటీలో మెస్సయ్య అంట. సో మనం అందరూ ఆ రూట్ నుంచి చెందిన వాళ్ళంట సార్, బుక్ లో ఉంది సార్ అది. ఇప్పుడు అసలు ఇది చూసి నాకు మైండ్ చాలా చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతనికి ఏంటి ఈ బ్రాహ్మణ మతం అంటే కాలింది. ఓకే అండర్స్టూడ్, కానీ బ్రాహ్మణత్వం కాలినప్పుడు తలకాయ ఉన్న వాళ్ళు ఎవరన్నా చేయాల్సిన పని ఏంటి అంటే అన్ని టాయిలెట్లే అన్న విషయం గుర్తించాలి. రైట్, పక్క దేశాల్లో అసలు ఎక్కడైతే ఈ క్రైస్తవం పుట్టింది అనుకుంటున్నారో వాళ్ళ అదే ఏరియాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రపంచం అంతా వ్యాపించడానికి కారణమైందో బ్రిటన్లో అన్ని చోట్ల క్రైస్తవం అంతరించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక తరమే ఇప్పుడు క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళందరూ లేదు లేదు చెప్తానండి. వాళ్ళకి పాయింట్ ఏంటంటే ఈ ఈ ఈ సైడ్కి వచ్చేసరికి రేషనల్ మైండ్ పనిచేయదండి. ఇప్పుడు కొన్ని మీరు కంచెయ్యలే పుస్తకం చదివితే దెర్ ఆర్ సమ్ వెరీ రేషనల్ అండ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ లాజికల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆహా ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. అనగానే
వెంటనే ఈ క్రైస్తవ్యం గురించి అన్నప్పుడు వెంటనే పరువు పద్దు అన్నమాట. ఇంత చేస్తే ఈ క్యాండిడేట్ పక్క మతం మీద హైందవ మతం మీద మాత్రమే రేషనాలిటీ వాడుతున్నాడు, క్రైస్తవం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ కాలు జాపేసి బొక్క బొర్లా పడిపోతున్నాడు. సో ఇప్పుడు అతని ఆర్గ్యుమెంట్ మొత్తానికి క్వశ్చన్ ఏర్పడింది. ఈ ఆర్గ్యుమెంట్ తన సొంత మతం మీద లేదా అతను బయటికి ఇంకా నేను క్రిస్టియన్నే మరి చెప్పుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ క్రిస్టియన్ సపోర్టర్ లాగా మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పేసుకున్నాడు ఆ మార్గంలోనే వెళ్తాను, వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పేసుకున్నాడు. సో నౌ హీఈస్ నో లాంగర్ రేషనలిస్ట్, హీఈస్ జస్ట్ అనదర్ అపాలజిస్ట్ రైట్. పక్క మతం మీద రాళ్ళు వేసే ఒక అపాలజిస్ట్, సొంత మతం మీద పనిచేయని ఇది. మరి ప్రపంచం అంతా ఎందుకు వదిలేస్తున్నట్టు అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ తయారు చేస్తున్నారని డౌట్ సార్ నాకు. దట్స్ ఓకేనండి, సి ఇట్స్ అ ఫైట్ ఆఫ్ సివిలైజేషన్స్ అండ్ ఫైట్ ఆఫ్ రిలీజన్స్, అండ్ దీనికి అంతం ఏంటి అంటే అన్ని మతాలు ఒకేసారిగా చచ్చిపోతాయి. ఇప్పుడు ఇంకా స్పీడప్ అవుతుంది మ్యాటర్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పక్కన వాళ్ళ దాంట్లో ఉన్న తప్పులు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు యూట్యూబ్లో జరిగి కొట్టుకుంటున్నారు, చూసేవాళ్ళు రెండు వైపులా చూస్తున్నారు కదా, కనీసం కొంతమంది అయినా రెండు వైపులు చూస్తున్నారు. చూసి ఎంత చీదరించుకున్నా సరే ఎదుటి మనిషి దగ్గర ఒక లాజికల్ పాయింట్ వస్తే ఈ రోజు కాదు రేపన్నా సరే మళ్ళీ మొదలుస్తుంది. ఆ ఒక్క పాయింట్ చాలండి, జనాలందరూ ఈ రెండు మతాలు చెత్త మతాలే అని చెప్పి స్లోగా వదిలేయడానికి సిద్ధపడతారు. నాకు ప్రాబ్లం సార్, నాకేమనిపించంటే వీళ్ళు అంబేద్కర్ ఛానల్స్ లో ఇలా వీళ్ళు ప్రొపగేట్ చేస్తుంటే ఇదే ఇంకో వేవ్ ఇలా డిస్ట్రాయ్ చేస్తున్నారేమో అని మళ్ళీ చూస్తే భయం వేస్తుంది సార్ నాకు. నా 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 మీరు కంగారు పడకండి, ఇప్పుడు ఉన్న క్రైస్తవం అంతా ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్క తరం మీద ఆధారపడిందండి, ముసలి తరం. ఈ తరం కనుక 20-30, 20-40 లోపల చచ్చిపోతారు కదా, కొత్త వాళ్ళల్లో ఎంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారో చూస్తుండండి. యు అండ్ ఐ విల్ బి అలైవ్ బై దట్ టైం రైట్, డెఫినెట్లీ మనం బతికే ఉంటాం అని చూస్తుండండి. ఈ ఈ క్రూషియల్ తరం, ఈ తరం ఎప్పుడైతే చచ్చిపోద్దో కొత్త క్రైస్తవులు అనేవాళ్ళు చాలా వరకు పడిపోయి మైనారిటీలోకి పడిపోద్ది. ప్రపంచ దేశాల్లో చాలా డెవలప్డ్ దేశాల్లో ఆల్రెడీ క్రిస్టియానిటీ హాస్ బికమ్ నియర్ అంటే 50%కి దగ్గరకు వచ్చేసింది, లేదా కొన్ని చోట్ల 50% కంటే పడిపోయింది రైట్. దెర్ ఆర్ నాన్ క్రిస్టియన్స్ హ్యాస్ మెజారిటీ, అందరు ఏతీస్ట్లో నేను చెప్పట్లా, బట్ క్రిస్టియానిటీ హ్యాస్ బిగన్ ఇట్స్ డిక్లైన్ రైట్ సార్. అయితే థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ సార్.